ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి టీమ్స్ కోచింగ్ స్టాఫ్ ని మార్చేశారు ఈ మూడు టీమ్స్ హెడ్ కోచ్లు మారిపోయారు ఇక తాజాగా లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ కూడా టీం మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ అరంగెటనం చేసిన లక్నో సూపర్ జైంట్స్ పదిహేడు కోట్ల రూపాయలు పెట్టి కేఎల్ రాహుల్ ని కెప్టెన్ గా తీసుకుంది ఈ దెబ్బకు ఐపీఎల్ కెప్టెన్ గా అత్యధిక మొత్తం అందుకున్న ప్లేయర్ గా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు కేఎల్ రాహుల్ ఏడు వేల తొంభై కోట్ల బిడ్తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన టీమ్గా మారిన లక్నో సూపర్ జెంట్స్కి గత రెండు సీజన్లలో యాండీఫ్లవర్ కోచ్గా వ్యవహరించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ఆరంభానికి ముందు ఆసిస్ మాజీ కోచ్ జస్టిస్ లాంగి కోచ్గా నియమించుకుంది ఎల్ఎస్జీ జీ కోచ్ యాండీఫ్లవర్ అయిన డగౌట్లో సందడంతా మెంటర్ గౌతమ్ గంభీర్దే మ్యాచ్ గెలిచినప్పుడు అరుస్తూ ఆవేశంతో చెల్లరేగిపోయే గంభీర్ మ్యాచ్ ఓడిపోతే కేఎల్ రాహుల్ అండ్ కో వైపు గుర్రున చూసేవాడు అయితే మెంటర్ గంభీర్కి సీజన్కి పది కోట్ల రూపాయల వరకు చెల్లిస్తూ వచ్చింది లక్నో సూపర్ జైంట్స్ కానీ కోల్కతా నైట్ రైడర్స్ టీం గౌతమ్ గంభీర్ని తిరిగి టీంలోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది రెండు వేల పన్నెండు సీజన్లో కేకేఆర్ని టైటిల్ ఛాంపియన్గా నిలిచిన గౌతమ్ గంభీర్ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండోసారి కోల్కతాకి టైటిల్ అందించాడు ఇక గంభీర్ టీం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టైటిల్ గెలవలేకపోయిన షారుక్ టీం రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది దీంతో గంభీర్ని తిరిగి టీంలోకి తెచ్చేందుకు పావులు కదుపుతోందట కేకేఆర్